నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనల గ్రంథము 51:10. 51వ కీర్తనలో దావీదు దేవునికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. అందులో అతడు సంవత్సరం కాలపు పాటు కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన పాపాలను అంగీకరించాడు. అతను చేసిన అపరాధంతో మరియు నిందలతో చాలా బరువెక్కి ఉన్నాడు. అందువలన అతడు అనారోగ్యంతో మరియు బలహీనంగా మారాడు. ఆ అనైతిక కార్యము అతని భౌతిక జీవితాన్ని విషపూరితం చేయడం ప్రారంభించింది. దావీదు చివరకు తన పాపాలను ఒప్పుకున్నాడు మరియు తనను క్షమించమని దేవుణ్ణి అడిగాడు. విషయాలు మలుపు తిరగటం ప్రారంభించాయి. అతను అపరాధ భావాన్ని విడిచిపెట్టి ఆ దోషము నుండి బయటపడిన తరువాత అతని ఆరోగ్యం పునరుద్ధరించబడింది. అతను తన హృదయంలో శుభద్రతను, శుద్ధిని మరియు అతని ఆత్మలో పునరుద్ధరణను పొందగలిగాడు. దావీదు చేసినట్లు మనమందరము తప్పులు చేస్తాము మరియు పాపం చేస్తాము. చాలామంది వ్యక్తులు వాటిని వదులుకోకుండా వాటిని దాచడానికి ప్రయత్నించే తప్పు చేస్తూ ఉంటారు. అది వారిని చేదు తనంతో ఉంచటానికి, నేరాన్ని అనుభవించే వారిగా చేయటానికి మరియు స్వీయ జాలితో తిరుగుతూ ఉండేటట్లు చేస్తుంది. వాటిని దాచుకోవద్దు. నీవు ఖండనలో జీవించడానికి సృష్టింపబడలేదు. దేవుని దగ్గరకు వెళ్ళి క్షమించమని అడుగు. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యమైనది, ఆయన దయను స్వీకరించి ఆయన బలం, ఆనందం, అభిరుచి, సృజనాత్మకత మరియు ఆనందం అనే మంచి విషయాలతో నింపబడగల శుద్ధ హృదయాన్ని కోరుకో. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, ఈ దినము నేను శుద్ధ హృదయాన్ని కలిగి ఉండగలిగినందుకు వందనములు. నేను నా పాపములను, పొరపాట్లను, అపరాధములను మరియు చేదుతనమును విడిచిపెట్టుచున్నాను. వాటిని నా జీవితం నుండి తొలగించినందుకు మీకు వందనములు. ఇతరులను క్షమించడానికి, గతాన్ని విడనాడడానికి మరియు నా రక్షణ ఆనందంలో నడవటానికి యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.